హాయ్ అండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 నిమిషాలు తక్కువ ఆరైందండి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్, ఇవాళ దీపావళి కాబట్టి ఎర్లీగా లేచానన్నమాట. 5 AM కే లేచి ఇలాగ వాకిలి మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్నానండి. సో ఇక్కడ పేపర్ కూడా వచ్చిందనమాట, పేపర్ బై పేపర్ వేసి వెళ్ళాడు. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా తెల్లవారుతూ ఉందండి. అండ్ ఇక్కడ ముగ్గు చూశారు కదా, ఇలాగ ముగ్గును అలంకరించుకున్నాను. ముగ్గు వేసుకొని ఇందులో పసుపు కుంకుమ పువ్వులతోటి ముగ్గునైతే అలంకరించుకున్నానండి. ముగ్గు వేసేటప్పుడు నాకు ఎక్కువగా ఇట్లా తామర పువ్వుతో మాత్రమే డిజైన్లు ఎక్కువగా వస్తుంటాయండి. సో ఎక్కువగా ఇవే వేస్తుంటాను నేను. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అయితే తామర పుష్పంతో ముగ్గు వేస్తానన్నమాట. చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. అమ్మవారికి లక్ష్మీదేవికి మనకు తామర పువ్వు ఇష్టం కాబట్టి ఇలా వాకిట్లో వేసుకొని అమ్మవారిని పసుపు కుంకుమ పువ్వులతోటి ఆహ్వానించుకున్నట్లుగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడే తెల్లవారుతుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి పక్షుల కుహకు రాగాలు వింటుంటే అసలు ఎంత మైండ్ అయితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అండి మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి అసలుకి. అండ్ ఇది వచ్చేసి మాకు గుమ్మానికి ఎదురుగా ముగ్గు పెట్టుకున్నానన్నమాట. ఇలాగా పువ్వులతోటి పసుపు కుంకాలతోటి అలంకరించుకున్నాను. మా వాకిలి చాలా పెద్దగా ఉంటుందండి, అంటే దాదాపు చుట్టూ క్లీన్ చేసుకోవడానికి ఎంత లేదన్న ఒక 1/2 అవర్ 1/4 గంట వరకు పడుతుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మొత్తం కంప్లీట్గా స్నానం చేసిన తర్వాత ఇలాగ దేవుళ్ళని అలంకరించుకుంటున్నానండి పువ్వులతోటి. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా వ్రతం ఉందండి, అంటే నోముకుంటారు వాళ్ళు ప్రతి 7. సో ఇక్కడ నేను నా పని చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నమాట, అందుకని చెప్పి త్వర త్వరగా ఇవాళ పూజ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కుందులు అలంకరించుకుంటున్నానండి, గంధం పసుపు కుంకాలతోటి కుందులను అలంకరించుకుంటున్నాను. ఇక్కడ గంధం అనేది కలుపుకుంటున్నానండి. గంధాన్ని నేను రోజ్ వాటర్తోటే కలుపుకుంటాను. ప్రతిసారి కూడా గంధం తడుపుకునేటప్పుడు ఆ రోజ్ వాటర్తో తడుపుకుంటే కనుక అసలు వాష్ మనకి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందన్నమాట అండి. సో దేవుడి పటాలని అలంకరించుకునేటప్పుడు, ఐ మీన్ బొట్లు పెట్టుకునేటప్పుడు కూడా ఇలాగే కలుపుకుంటాను నేను. ఇక్కడ నేను గంధాన్ని అలంకరించుకుంటున్నాను అన్నమాట. దీపపు కుందుల కింద మనం ప్లేట్లు పెడతాం కదా, సో వాటికి ఇలాగ నేను అలంకరించుకుంటున్నాను. అండ్ వీటి మీద కూడా మళ్ళీ మనం బొట్లు పెట్టుకోవాలి కదా అండి. సో ఇక్కడ నేను బొట్టు పెట్టుకోవడానికి కుంకుమ తీస్తున్నానండి. ఈ కుంకుమ వచ్చేసి మనకి మెరూన్ కలర్లో ఉంటుందండి, ఇది నేను షాప్లోనే తీసుకున్నాను. అండ్ ఈ కుంకుమ వచ్చేసి మదురైలో తయారవుతుందంట అండి, నాకు ఆ షాప్ ఓనర్ చెప్పారన్నమాట. అచ్చం మనకి ఇక్కడ పసుపుతో తయారు చేస్తారండి, ఎలాంటి వేరే కలర్స్ ఏమి కలపరు. ఈ కుంకుమను కనుక మనం కొద్దిగా పేపర్లో వేసి కడితే కనుక అది మొత్తం కూడా పేపర్ పీల్చుకొని పసుపు కలర్లో అయిపోతుందండి. అండ్ ఈ స్మెల్ కూడా మనకి పసుపు వాసన వస్తుందన్నమాట, చాలా బాగుంటుందండి. ఎక్కువ శాతం నేను మెరూన్ కలరే యూజ్ చేస్తాను, రెగ్యులర్గా పెట్టుకోవటానికి కూడా నేను మెరూన్ కలర్లే వాడతానమాట. ఇది వచ్చేసి ఆవు నెయ్యి అన్నమాట అండి, నేను ఆవు నెయ్యి ప్యాకెట్ కొనుక్కున్నాను. ధనత్రయోదశి రోజు బయటికి వెళ్ళి అన్నీ కూడా కొద్దిగా అవసరం పూజకు అవసరమైన వస్తువులన్నింటిని కూడా తెచ్చుకున్నానమాట. వాటిల్లో ఆవు నెయ్యి, నువ్వుల నూనె ఇవన్నీ తెచ్చుకున్నాను. రెగ్యులర్గా నేను అంటే ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం ఆవు నెయ్యితోటి ఖచ్చితంగా దీపం పెడతానండి. ఇలా ప్యాకెట్లో కాకుండా మాకు పాలు పోసే అతను ఆవు నెయ్యి తెస్తాడు, తెమ్మంటే ఒక్కసారి 1/2 కిలో అలా తీసుకుంటానన్నమాట. సో ఈసారి అయితే తనకి కొద్దిగా కళ్ళకి ఆపరేషన్ జరిగింది కాబట్టి తను రాలేదండి. తనకు చెప్పాను ముందుగానే, అయితే 1-2 డేస్ తర్వాత తెస్తా అన్నాడు. సో ఈ లోపల ఇలా ప్యాకెట్ తెచ్చుకున్నానన్నమాట. ఇక్కడ వచ్చేసి శంకుపూలతో అలంకరించుకుంటున్నాను కుందుల్ని. దీపారాధన కూడా చేస్తున్నాను అండి, ఇలా అగరబత్తీలతో వెలిగించుకొని డైరెక్ట్గా కాకుండా ఇలా అగరబత్తీలు వెలిగించుకొని దీపారాధన చేస్తే కనుక మంచిదండి. ఇలా దీపారాధన చేసిన తర్వాత నాకు ఆల్రెడీ అంటే అందరి దేవుళ్ళవి కొద్దిగా కంఠస్థం చేసుకుంటానండి, ముందుగానే చదువుకొని ఉంటాను. అంటే ఆల్రెడీ మనకి వచ్చే ఉంటాయన్నమాట, నోటెడ్ అయి ఉంటాయి కాబట్టి దబదబా అందరి దేవుళ్ళది ఒకసారి నామస్మరణ చేసుకొని సో త్వర త్వరగా పూజ అయితే చేసుకున్నానమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్ అయిపోయిందండి. అమ్మవారికి నివేదన ఇచ్చుకొని అంటే పండ్లతోటి నివేదన చేశానన్నమాట. ఈరోజు నేనేమి నైవేద్యం చేయలేదండి, ఈవినింగ్ ఎలాగూ పూజ ఉంటుంది, రాత్రి పూజ కూడా చేసుకుంటాం కాబట్టి అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ కొద్దిగా వర్క్ ఉండటం వల్ల పండ్లు మాత్రమే సమర్పించుకున్నాను ఇక్కడ.
సో ఇక్కడ చూసారు కదా పండ్లు సమర్పించుకొని హారతి అయితే ఇస్తున్నానండి. సో హారతి తోటి పూజ అయితే ముగుస్తుంది. అంతేకాకుండా ఇవాళ కొద్దిగా నాకు ఒక డ్రెస్ కుట్టే పని కూడా ఉందన్నమాట అండి. పండగ అయినా సరే కొద్దిగా అది అర్జెంటుగా అవసరం ఉండింది. సో అందుకని చెప్పి ఇవాళ కాలేజీది ఒకటి యూనిఫామ్ కుట్టాల్సి ఉంది. పూజ అయిపోయిన తర్వాత ఒక యూనిఫామ్ కుట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి ఉందన్నమాట అండి. అందుకని ఇవాళ అంతా కూడా త్వర త్వరగా కంప్లీట్ చేసుకున్నాను. ఇలాగా హారతిని అందరి దేవుళ్ళకి చూపించుకొని అండ్ నేను కూడా ఇలా కళ్ళకి అద్దుకున్నానమాట అండి. సో కొద్దిగా మనకి దీపం వెలిగిస్తే చాలా తృప్తిగా ఉంటుందండి. ఎంత బిజీగా ఉన్నా సరే ఒక దీపాన్ని వెలిగిస్తే మనలో తెలవని ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. సో అందుకని చెప్పి ఎంత బిజీగా ఉన్నా ఒకవేళ నాకు కుదరినప్పుడు మా వారితోటో పిల్లలతోటో ఇలా దీపారాధన చేపిస్తూ ఉంటానమాట అండి. హాయ్ అండి, నమస్తే. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. సో ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. సో ముందుగా మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నేర్పిన విద్య. ఈరోజు ఈ వీడియోలో అండి ఫస్ట్ నుంచి కూడా నేను లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమేమి చేశానో అవన్నీ కూడా మీకు షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను. అండ్ అంతేకాకుండా మన దంత త్రయోదశి రోజు నేను ఏం తీసుకున్నానో కూడా మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ ఇంకొకటి వచ్చేసి సిల్వర్తో పాటు రాగి తీసుకోవాలి కాబట్టి సో కొద్దిగా రాగి రా కోరుతుంది అంటారు కదా, ఆ రోజు మనకి మన యొక్క స్థాయిని బట్టి ఆ రోజు ఉండే పరిస్థితులను బట్టి బంగారమో వెండో రాగి ఏదో ఒకటి కొనాలి కాబట్టి నేనైతే సిల్వర్ తీసుకున్నానండి. సో అవేంటివో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సిల్వర్లో మనకు వచ్చేసి ఇవండి, నేను తీసుకున్నవి అయితే ఇవన్నమాట. ఇవి వచ్చేసి మనకి వెండి పువ్వులండి. ఇందులో 108 పువ్వులు ఉంటాయి. ఈ సిల్వర్లో మనకి ఏ దేవతకైతే మనం దేవుడు కానీ దేవత కానీ ఎవరికైతే అష్టోత్తరాలు చదువుకుంటూ ఉంటామో ఒక్కొక్క పువ్వుని దేవుడి పాదాల దగ్గర ఉంచుకుంటూ ఆ నామాలను చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట అండి. అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. మన ధర త్రయోదశి రోజు నేను ఇది తీసుకున్నాను. మీకు ఇవి కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయన్నది. సో ఇవేనండి మనకి 108 పువ్వులు వస్తాయన్నమాట. చాలా బాగుంటాయండి పువ్వులు అయితే, భలే బాగుంటాయి అసలుకి. సో ఇవేనండి ఆ వెండి పువ్వులు అయితే. ఇందులో మొత్తానికైతే 108 పువ్వులతో వస్తుందన్నమాట అండి. ఇది మొత్తం కూడా నాకు టోటల్గా వెయిట్ వచ్చేసి 4.5 తులాస్ వచ్చాయన్నమాట. అంటే వెండి కదా, 4.5 తులాలు వచ్చిందనమాట ఈ పూల వెయిట్ మొత్తం కలిపి. అయితే నాకు ఆ వెయిట్లో ఒక 2 ఎక్స్ట్రా వచ్చాయండి. అంటే మొత్తం కూడా 110 పువ్వులు వచ్చాయన్నమాట. సో ఇవి ఎప్పటి నుంచో నేను తీసుకుందామని అనుకుంటున్నానండి. శ్రావణ మాసంలో తీసుకుందామని అనుకున్నాను బట్ వీలు పడలేదు. కానీ తీసుకున్నాను కానీ అవి నా కోసం కాదనమాట. తో పాటు అదే నెలలో మా అన్నయ్య అంటే కజిన్ బ్రదర్ గృహప్రవేశం చేశారనమాట. సో తనకి గిఫ్ట్గా ఇవే ప్రజెంట్ చేశానండి. ఇలాంటి పువ్వులే తీసుకొని వాళ్ళకి నేను ప్రజెంట్ చేశానన్నమాట. సో మళ్ళీ ఈరోజు తిది రోజు మనకి గుర్తుండిపోయేలాగా మళ్ళీ ఈ పువ్వులు తీసుకున్నాను. మొత్తానికి వచ్చేసి నాకు ఈ పువ్వులు వచ్చేసి తులాన్ని ఆ రోజు తులం వచ్చేసి 670 రూపాయలు ఉందండి. సో దాన్ని బట్టి కాస్ట్ వచ్చేసి నాకు 3000 చిల్లర్ అయితే వచ్చిందనమాట. సో ఎలా ఉన్నాయో చెప్పండి, ఈ వెండి పువ్వులు ఎలా ఉన్నాయో చెప్పండి. చాలామంది ఇళ్ళల్లో ఇప్పుడైతే తీసుకుంటున్నారు. వీటిని మనం మంచిగా అమ్మవారికి నామాలు చదువుకుంటూ సమర్పిస్తుంటే చాలా బాగుంటుందన్నమాట అండి. అంతేకాకుండా వీటిని మనకి పువ్వులు, చామంతి పువ్వులు కానీ బంతి పువ్వులు కానీ ఉంటే కనుక వాటి మధ్యలో ఇలా పెట్టుకుంటూ కూడా మనం పూజ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. సో ఇలా ఒక పువ్వు ఉంటుంది కదా, ఈ పువ్వులు దీని మధ్య భాగంలో దీన్ని ఇలాగ పెట్టుకుంటూ
అమ్మవారి దగ్గర సమర్పించుకోవచ్చు అండి. అదేవిధంగా మన దగ్గర ఇంకేదన్నా పువ్వులు, విడి పువ్వులు ఉంటే కనుక ఆ పువ్వుల్ని తీసుకొని ఆ పువ్వుల్లో వీటిని ఇలా పెట్టుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చు. అండ్ అమ్మవారికి డెకరేషన్గా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట వెండి పువ్వులు. సో చాలా బాగుంది కదా అండి, మనం ఇలా పెట్టుకుంటే కనుక ఇలా పెట్టుకొని మనం ఇలా ఇలా ఒక్కొక్క పువ్వుని ఇలా పెట్టుకుంటూ కూడా మనం అమ్మవారి దగ్గర సమర్పించుకోవచ్చు అండి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అని. మొత్తానికైతే ఈ ధన్ త్రయోదశి రోజు అయితే నేను నా కోరిక నెరవేర్చుకున్నానమాట. ప్రతి ధన్ త్రయోదశి రోజు కూడా ఏదో కొద్దిగా నేను సిల్వర్ అయితే తీసుకుంటానండి. పోయిన ఏడాది వచ్చేసి అమ్మవారి లక్ష్మి రూపు తీసుకున్నాను, వెండి కాయిన్ తీసుకున్నానమాట, దాని మీద అమ్మవారి రూపు వచ్చిందండి. అండ్ ఆ లాస్ట్ ఇయర్ వచ్చేసి కుంకుమ భరణి ఉంటుంది కదా, నేను అది తీసుకున్నానండి. ఈ ఇయర్ వచ్చేసి ఇలాగ వెండి పువ్వులు తీసుకున్నాను. సో ఇది చూడండి ఎంత బాగున్నాయో మనకి, ఆ రెడ్ మధ్య సిల్వర్ ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది కదండి. సో అంతేకాదండి, నేను చెప్పాను కదా మా అన్న వాళ్ళ గృహప్రవేశానికి ఇవి ప్రజెంట్ చేశానని. అయితే నేను ఆ రోజు లెక్క వేసుకోలేదండి ఫ్లవర్స్ వచ్చేసి, నేను గోల్డ్ షాప్లో ఎన్ని పువ్వులు ఉన్నాయన్నది నేను లెక్క వేసుకోలేదు. సో వాళ్ళకి ప్రజెంట్ చేసిన తర్వాత అమ్మ వదిన పూజ చేసుకుంటూ లెక్క వేసుకుంటే తనకి ఒక రెండు తక్కువ వచ్చాయంట అండి. సో మళ్ళీ నేను నిన్న నేను నా వస్తువులు తీసుకుంటున్నప్పుడు మళ్ళీ అతన్ని అడిగాను, గోల్డ్ షాప్ అతన్ని అడిగితే కనుక మళ్ళీ నాకు విడిగా ఇచ్చారండి, ఒక రెండు తీసుకున్నాను, వాటిని కూడా వాళ్ళకి ఇవ్వాలి, ఆ రోజుగా అవ్వాలి కదా అనేసి త్వరగా వెయిట్ చూపించుకొని రేట్ ఇచ్చేసి వచ్చేసాను తప్ప ఫ్లేవర్స్ లెక్కేసుకోలేదండి. అండ్ నాకు అంత ఐడియా కూడా లేదు, ఖచ్చితంగా 108 ఉంటాయి కదా అనేసి నేను కూడా కౌంట్ చేయలేదన్నమాట. సో వాళ్ళ కోసం మళ్ళీ ఈ రెండు పువ్వులు తీసుకున్నానమాట అండి. వాళ్ళకు వచ్చేసి ఫ్లేవర్ సైజ్ ఇలా వచ్చిందనమాట. అండ్ నాది నా ఫ్లేవర్ వచ్చేసి కొద్దిగా పెద్ద, సో ఇది వచ్చేసి నా ఫ్లేవర్ అనమాట అండి. వాళ్ళకు వచ్చేసి వెయిట్ వచ్చేసి 3.5 తులాస్ వరకు వచ్చిందనమాట, అంటే 3 తులాల 50 గ్రాములు ఉందనమాట అండి. సో నాయి వచ్చేసి మళ్ళీ 1 తులం వెయిట్ పెరిగిందనమాట నా ఫ్లేవర్స్ వచ్చేసి. సో ఇవి వాటిని మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలన్నమాట అండి. అయితే నాకు ఆ గోల్డ్, సో నేను అడగంగానే అతను నా మీద నమ్మకంతో అయితే ఓకే మేడం తక్కువ వచ్చాయా అని చెప్పేసి వెంటనే నేను అడగంగానే ఈ రెండు ఫ్లేవర్స్ అయితే నాకు ఇచ్చాడండి. వీటికైతే తను ఎటువంటి కాస్ట్ తీసుకోలేదన్నమాట. సో చాలా చాలా మంచివారండి. సో థ్యాంక్ యూ సో మచ్ టు గోల్డ్ షాప్ ఓనర్కి. మీకు సరిగ్గా కనిపించాయో లేదో అని చెప్పేసి మళ్ళీ ఇలా విడిగా తీస్తున్నానండి వీడియో వచ్చేసి. సో ఇవి మొత్తం కూడా ఇలాగా 108 ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. ఇందులో మీకు ఫ్లవర్ షేప్ కరెక్ట్గా లేదని చెప్పి మళ్ళీ ఇలా పెడుతున్నాను నేను. ఇలా మనకు చేతులతో తీసుకొని ఇలా వేస్తుంటే చూడండి ఎంత షైనీగా ఉన్నాయో, కొత్తవి కదండి, ఇంతవరకు నేను వీటిని తీయలేదన్నమాట. సో ఇవాళ దీవాళీకి రాత్రి పూజ ఉంటుంది కదా, సో ఈరోజు నేను ఆ పూజ చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట. అంతకంటే ముందే మీకు నేను ఈ వీడియోని చూపిస్తున్నానండి, నేను తెచ్చుకున్న వాటిని మీకు చూపిస్తున్నాను. ఇలా రోజ్ ఫ్లవర్స్ మధ్యలో పువ్వులు పెడితే చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అసలుకి మీకు చూపిద్దామనేసి ఇలాగ ఒక 3 అయితే పెట్టానన్నమాట. అయినా కానీ చాలా చాలా బాగున్నాయండి ఇలా పెడితే. ఇలాగ మనం ఏ పువ్వులోనైనా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి డెకరేషన్కి. అండ్ ఇవాళకైతే ఇదే వీడియోనండి, చూసారు కదా నా నేనేం తెచ్చుకున్నాను ధన త్రయోదశి రోజు ఏం తెచ్చుకున్నానో మీతో షేర్ చేసుకుందామని అనుకున్నానండి, అందుకనే షేర్ చేసుకున్నాను. ఎలా ఉన్నాయో కూడా చెప్పండి మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్ మోర్ మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను, దీపావళి శుభాకాంక్షలు. బాయ్ బాయ్.